నేను శైలజ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఆ తర్వాత వరుసగా సక్సెస్ ని దక్కించుకుంది. మహానటి చిత్రంతో ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగులో ఈమె వరుసగా చిత్రాలు చేయడం ఖాయమనంతా భావించారు. తెలుగులో ఈ అమ్మడు మహానటి తర్వాత బిజీ అవుతుందని భావించగా సీన్ రివర్స్ అయింది. మహానటి చిత్రం తర్వాత ఇప్పటి వరకు కీర్తి సురేష్ తెలుగులో తదుపరి చిత్రానికి కమిట్ కాలేదు. తెలుగులో ఆమెకు అవకాశాలు రావడం లేదు అంటే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సినీ ఇండస్ట్రీ వర్గం వాళ్ళు. టాలీవుడ్ నుంచి ఈమెకు ఛాన్సులు లేని కారణంగా కోలీవుడ్లోనే ఈమె ఉండిపోతోంది. తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మంచి ఆఫర్లు వస్తే తెలుగులో చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. అంటే ఈమెకు తెలుగులో ఆఫర్లు రావటం లేదని తేలిపోయింది అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు. స్టార్ హీరోలు ఈమెతో నటించేందుకు ఆసక్తి చూపటం లేదు. మహానటి పాత్రలో చూసిన ఆమెను గ్లామర్ రోల్స్ లో చూడటం సాధ్యం కాదని, అందుకే ఆమెను టాప్ హీరోలకు ఆసక్తి చూపటం లేదు అంటూ సినీ వర్గాల వారు చెప్తున్నారు. మరోవైపు ఈమె మరీ లావు ఎక్కువ అవుతున్న కారణంగా కూడా సినిమాలో ఆఫర్లు తగ్గుతున్నాయంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కీర్తి సురేష్ కేవలం కోలీవుడ్కే పరిమితం అవ్వాల్సిందేమో అంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టాలీవుడ్కు అందుకే దూరం అయిపోయింది అని అంటున్నారు సినీ విశ్లేషకులు.